प्रेज लॉर्ड। पच्चीस आने में मंदिर के ఈరోజు మనం పరిశుద్ధాత్మ మనకి ఎందుకు కావాలి, మనం అభిషక్తులు ఎందుకు కావాలి, ఆత్మను ఎందుకు పొందుకోవాలి అన్నటువంటి ఒక విషయం మీద ఈరోజు మనం మాట్లాడతాం. మనము అంటే ఇక్కడ నా ఆత్మ, దైవాత్మ, ఇర్మియా గారి ఆత్మ పైన ఉండే అభిషేకం అన్నీ కలిపి మాట్లాడతారన్నమాట. ఓకేనా? ఏషియా 32 ఒక్క మాట మాత్రం నేను ఫస్ట్ నేను చదువుతాను. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు. పైనుండి మన మీద ఆత్మ ఎట్లా కుమ్మరింపబడుతుంది అనేసి దాని మీద మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు. ఓకేనా? దానికంటే ముందు కొన్ని వచనాలు మనం తీసుకున్నప్పుడు సుఖాశక్తి గల స్త్రీలారా, లేచి నా మాట వినుడి. నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి. నిశ్చింత గల స్త్రీలారా, ఇక ఒక సంవత్సరం నాకు మీకు తొందర కలుగును. ద్రాక్ష పంట పోను, పండ్లు ఏరుటకు రావు. సుఖాశక్తి గల కన్యలారా, వనకుడి నిర్విచారణులారా, తొందరపడుడి. మీ బట్టలు తీసివేసి దిగంబరులైన మీ నడమునకు గోనె పట్ట కట్టుకునుడి. రమ్యమైన పొలం విషయమే, ఫలభర్తమైన ద్రాక్ష వల్లెల విషయమే వారి రమ్ము కొట్టుకుందురు. నా జనుల భూమిలో ఆనందపురంలోని ఆనంద గృహములన్నింటిలో ముండ్ల తుప్పలను, బలు రక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి విడవబడును, జనసమూహము గల పట్టణము విడవబడును. కొండయు కాపర్ల గోపురంను ఎల్లకాలం గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందలమే భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగా ఉండును. అప్పుడు న్యాయం అరణ్యంలో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానం కలుగు చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమస్థలమునందును, ఆశ్రయస్థానములందును, సుఖకరమైన నివాసములు ఎందును నివసించదురు. ఆయనను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్ల పొడును, పట్టణం నిశ్చయముగా కూలిపోను. సమస్త జలముల ఎద్దను విత్తనములు చల్లుచు, ఎద్దులను గాడిదలను తిరుగు నిచ్చి మీరుదను. అర్థమైందండి? అర్థమైందా లేదా? ఆ పైన అయితే ఇంకా ఉంది. మోసకారి సాధనములు చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులను నాశనం చేయటకు వారు దురాలోచనలు చేయుదురు. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. ఇవన్నీ జరుగుతాయండి. ఏటట మోసకారి సాధనములు చెడ్డివి, అంతే కదా. మన మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పాను, మా ఆంటీ ప్రాపర్టీ అంతా ఎలా ఆక్యుపై చేస్తారు వాళ్ళు అనేది. మోసం చేసేవారు వాళ్ళు. మోసకారి సాధనములు చెడ్డివి, నిరుపేదలు న్యాయవాదన చేసిన కళ్ళ మాటలతో దీనులను నాశనం చేయుటకు వారు దురాలోచనలు. మన జరిగింది అదే. నేను దీనంగా ఉన్నాను, దీనత్వం కలిగి ఉన్నాను, నిరుపేదగా ఉన్నాను అన్నటువంటి ఒక పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారంటే కళ్ళ మాటలు చెప్పారు, కళ్ళ బొల్లి కబుర్లు చెప్పారు. దీనులను నాశనం చేయటకు వారు దురాలోచనలు చేసుకున్నారు. చూసారా? మొత్తం 8 కోట్ల ఆస్తి కూడా వాళ్ళ స్వాహ చేసేసుకొని నాకేం చేశారు చెప్పారు, కళ్ళ మాటలు చెప్పారు, కళ్ళ మాటలు చెప్పారు, దురాలోచనలు చేసుకున్నారు నా మీద. ఎంత అన్యాయం చూసారా? గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములు బట్టి. గనులు ఉంటారు, ఘనకార్యాలు చేస్తారు. నన్ను వెళ్ళారులేండి, మా మామయ్య అన్నయ్య మా మామయ్య పిల్లలు వాళ్ళు వెళ్ళారు ఊరుకుంటారు. గనులు ఘనకార్యం, వాళ్ళు గనులు, ఆ ఘనకార్యాలు చేస్తారు, ఎలాగూ చేస్తారు, మానేరు. నా మాట మరి నా పనికిరాలేదు అక్కడ. నేను అనేది పనికిరాదు, ఒక నిరుపేదగా ఒక దీనురాలుగా ఉన్నాను కదా, నా మాట అని కొట్టేస్తారు వాళ్ళు. చూసారా? గనులు ఘనకార్యాలు చేస్తారు వాళ్ళు, గనులు. ఆల్రెడీ వారు ఘనకార్యాలు చేసి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, మానేస్తారు.
అయితే అది వదిలేద్దాం ఇంకా టాపిక్. అది ఎలాగూ ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది, దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే, సుఖాశక్తి గల స్త్రీలారా లేచిన మాట వినుడి. ఇప్పుడు సుఖం ఎక్కువైపోయిందండి, సుఖాశక్తి దేనికి కొంచెం కష్టపడాలంటే ఈ దినాల్లో మనుషులు ఒప్పుకోవట్లేదు. దేనికి ఈవెన్ ఆత్మీయ విషయాలకు కూడా చాలా సుఖం. ఎక్కడి నుంచి డబ్బులు అవి దోచుకొని వీళ్ళ కడుపు నింపించుకొని వీళ్ళ పబ్బం గడిపించుకొని వీళ్ళ మేళ్ళు మెద్దులు కట్టించుకొని మేళ్ళ మెద్దులు స్వాధీనం చేసుకొని సుఖం 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 సుఖాన్ని తరతరాలకి సుఖం కోరుకుంటున్నారు జనాలు పరాయుడు సుఖతో. సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగానన్న కుమార్తెలారా నా మాట వినుడి. చాలా నిశ్చింత, మాకు ఒక 10 తరాలకు సరిపోయేటువంటి అక్రమ ఆస్తిని మేము సంపాదించేసుకున్నాం. మేము చాలా ఆస్తిని సంపాదించేసుకున్నాము, మాకు ఇంకా తిరిగి లేదు. నిశ్చింత నిశ్చింత గల స్త్రీలారా ఇక 1 సంవత్సరం నాకు మీకు తొందర కలుగు. ద్రాక్ష పంట పోను, పండ్లు ఏరుటకు రావు. ఈ ద్రాక్ష వనం చుట్టూ అంట దేవుడు ఒక కంచె వేసి రాళ్ళు తీశారంట, దాన్ని చదును చేశారట, పదును చేశారట, దాని చుట్టూ కంచె వేశారట. తీరా చూస్తే ఏమైంది, ఆ యొక్క పందొచ్చి పెగిలించిందంట మొత్తం. ఇదంతా ద్రాక్ష వనము, ద్రాక్ష పండ్లు, ద్రాక్ష పంట పోను, పండ్లు ఏరుటకు రావు. ద్రాక్ష చెట్లు బాగా కాస్తే ఆ వనానికి మనం మంచిగా దానికి అన్నీ చేస్తే దాని నుంచి పండ్లు వస్తాయి. ఇంకెళ్ళకి సుఖం ఎక్కువైపోయింది, వీళ్ళకి నిశ్చింత ఎక్కువైపోయింది. ఎందుకు వీళ్ళు సంపాదించిన సగం పరాయుడు సగం, ఇంకెళ్ళకి ఎందుకు వీళ్ళకి ప్రార్థన చేయాలని కానీ ఉపవాసం ఉండాలని కానీ జాగ్రత్త ఎందుకు నిశ్చింత. సుఖాశక్తి నేను అందరికీ చెప్తున్నాను, సార్వత్రిక సంఘానికి దయచేసి సరిచేసుకోవాల్సిన వాళ్ళు సరిచేసుకోండి. ఒక 10 తరాలకి సరిపడే సొత్తుని వీడి దగ్గర నుంచి, ఆడి దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా సంపాదించి మీ బ్యాంకుల్లోనో మీ బీరువాళ్ళలోనో దాచేసుకొని నిశ్చింతగా కూర్చున్నారా, సుఖాశక్తి కలిగి కూర్చున్నారా? గంటసేపు వెళ్ళిన కబుర్లు, గంటసేపు అల్లా శిఖర్లు, గంటసేపు వెళ్ళి క్యాంపులు, గంటసేపు ఆ టీవీ ముందు, గంటసేపు ఫోన్తోనే ఇలాగ సమయం అంతా గడుపుతారా? ఏమాత్రం కొంచెం భయం కానీ భీతి లేకుండా మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, నేను అందరికీ చెప్తున్నాను, ఇక్కడ స్త్రీల్ని ప్రత్యేకంగా స్త్రీలు అంటున్నారు కానీ ఇది పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగాల్లో కాసేపు కాలు మీద కాలు వేసుకొని పేపర్ చదివి కాసేపు కాసేపు కొంతమంది ముచ్చట్లాడుకొని కాసేపు ఇలా గడుపుతున్నారా? ఎందుకు నిశ్చింత? చాలా నిశ్చింత. ఎందుకు ఇటు దీనులు సొత్తంతా లాగేసుకున్నారు, ఈ దరిద్రులు సొత్తంతా లాగేసుకున్నారు? బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే, ఇప్పుడు నా దగ్గర నుంచి లాక్కున్నటువంటి ఆ పరిస్థితిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కళ్ళబొల్లి కబుర్లు ఆడారు, దురాలోచన చేస్తారు. ఇప్పుడు అలాంటి మన నిశ్చింత కాకపోతే ఏంటి, కాకపోతే అది ఎంతవరకు చూడండి, సంవత్సరమేంట నిశ్చింత సుఖాశక్తి ఇప్పుడు మనుషుల్లో కనబడుతుంది. అదే ఎంత క్రైస్తవ బిడ్డలు అనుకున్నా వాళ్ళు కావాల్సిన ప్రాపర్టీలు అంతా సంపాదించుకున్నంతవరకు ఓ కష్టపడి కష్టపడి ఇక అంతా సంపాదించుకుని కాలు మీద కాలు దర్జాగా నాకేటి. సేవకులైన ఇప్పుడు అలాగే తయారయ్యారు. నిశ్చింత సుఖాశక్తి కష్టపడింది ఏదో కష్టపడడం, సంపాదించింది సంపాదించింది, ఇంకేటి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి లేదు అనుకుంటున్నారా? 1 సంవత్సరానికి మీ ద్రాక్ష పండ్లు రావు. ఎందుకు వస్తే ఎందుకు వస్తాయి? ఇప్పుడు నేను ఇప్పుడు ద్రాక్ష చెట్టు ఉందండి, నేను ఇప్పుడు గార్డెనింగ్ చేస్తున్నానండి, నేను ఇప్పుడు వచ్చే ఫలాలన్నీ ఎలా తీసుకుంటున్నాను? క్రిందటి సంవత్సరం నేను కష్టపడినాను, అంటే దీనికి ముందు పీరియడ్లో నేను కష్టపడినాను, అదంతా నేను పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఎలా కష్టపడాను,
దాన్ని తవ్వాను, గొప్పి పెట్టాను, అందులో నేను పనికిరానివన్నీ తీశాను. అవునా? దానికి కావాల్సిన సారాన్ని మళ్ళీ పెట్టాను, ఈ పాత మొక్కలన్నీ తీశాను, మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాను. ఒకవేళ పాత మొక్కే అదైతే పక్షంలో ఆ పాత మొక్క చుట్టూ వీలైతే అది అక్కడి నుంచి పెకిలించి మళ్ళా ఒక మంచి సారవంతమైన మట్టితోనే ఇంకో దగ్గర కలిపి ఈ మొక్కను తీసుకెళ్ళి అందులో పెడతా. లేని పక్షంలో అదే గోళంలో లేకపోతే అదే ట్యాంక్లో అదే కుండీలో దాన్ని బాగా గొప్పు పెడతా. అవునా? అదంతా మీ చూపించే ఉన్నా. అంతేనా? అంతటితో అయిపోదు, దానికి సారవంతమైన మట్టిని చేరుస్తా. ఇంకంతేనా? ఇంకా ఫలభరితం అవ్వడానికి ఏమేమి పెట్టాలో అవన్నీ ఎరువులన్నీ పెడతా. అంతేనా? ప్రతిరోజు దాని సంగతి నేను చూస్తాను, ప్రతిరోజు నీరు పెడతాను దానికి. అవునా? ఆ మొక్క ఫలం రావాలి అంటే దానికి ప్రతిరోజు ఎండ తగిలినప్పుడు నేను నీరు పడతా. వర్షం పడి దేవుడు కనికరిస్తే పర్వాలేదు, పైనుంచి వర్షం పడితే పర్వాలేదు, దానికి వాటర్ పెడతాను. వాటర్ కాకుండా దానికి కావాల్సిన ఫెర్టిలైజర్ కంపోస్ట్ అన్నీ ఇస్తే నాకు అది మంచి ఫలాలు నాకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దేవుడు కూడా మంచిగా అన్నీ వాతావరణం అంతా బాగా చేసి పెట్టుంటే ప్రతిరోజు. ఈరోజు నేను దాని దగ్గర నుంచి ఫలాలు నేను ఎలా తీసుకోగలుగుతున్నాను, ప్రతిరోజు హార్వెస్ట్ నేను ఎట్లా చేసుకోగలుగుతున్నాను, ఆ వెనకాల నా యొక్క కష్టము నా శ్రమ ఉంది. ఇంకా ఫలాలు తీసుకున్న తర్వాత అయిపోద్దా? మళ్ళా దానికి చేయాల్సినవన్నీ చెయ్యాలి. అవునా కాదా? మరి నీవు నిశ్చింతగా సుఖాశక్తిగా ఈ డబ్బు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని దోసుకొని పెట్టుకొని నువ్వు కూర్చున్నావు అనుకో, మళ్ళా పంట ఆ ఫలాలు వస్తాయా నీకు? ఆ ద్రాక్ష చెట్ల నుంచి నీకు ఫలాలు వస్తాయా? దానికి ఏమీ చేయలేదు నువ్వు. నీ హృదయం కూడా అట్లానే అనుకోవచ్చు, పక్వాళ్ళని విశ్వాసాన్ని సిద్ధం చేయడానికైనా అట్లా అనుకోవచ్చు. అవునా? నీ హృదయ స్థితే, నీ హృదయంలో కంపు చెత్త చెదారం పేరుకుపోయింది. అక్కడ అబద్ధకం సోమరితనం ఇతరుల దగ్గర నుంచి అంతా తీసుకునే దౌర్భాగ్యం ఇదంతా పేరుకుపోయింది. నీకు సుఖం, నీకు నిశ్చింత కావాలి నీకు. అందుకు నువ్వు ఎన్ని దౌర్భాగ్యమైన పనులైనా చేస్తావు, ఎన్ని దుష్టక్రియలైనా చేస్తావు, అందరి దగ్గర నుంచి నువ్వు అంతా తీసేసుకుంటావు. ఓకే, మరి నీ హృదయంలో ఏం పేరుకుపోయింది? ఆ దౌర్భాగ్యం అంతా నీ హృదయంలో పేరుకుపోయింది. మరి దానికి ఏమాత్రం నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే ఏటవుతుంది అది తర్వాత చూడండి. సుఖశక్తి గల కన్యలారా వణుకుడి, నిర్విచారణులారా తొందరపడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమిన గోను పట్ట కట్టుకోండి. సుఖం, ఇంత సంపాదించా వీడి దగ్గర నుంచి ఆడ దగ్గర నుంచి లేదంటే నువ్వు కష్టపడ్డావు, ఏదో పని చేస్తావు, జాబ్ చేస్తావు, సంపాదించేస్తావు, కడుపు నిండా తినేస్తాను, తినేసి పొడుగులు పోతాను, నాకేటి, నన్ను అడిగినోడేటి, నాకు ఇంత డబ్బు ఎంత సంపాదించాను నన్ను అడిగినోడేటి, ఎవడన్నాడు అనేసి కడుపు నిండా తినేసి కంటి నిండా పొడుగుడిపోయావు అనుకో, అదే సుఖము సౌఖ్యం అంటే. మరి ఏటవుద్ది? సుఖాశక్తి గల కన్నులారా వణకుడి, వనకండి. దేనికి? నిర్విచారణలారా తొందరపడండి. నిర్విచారం అసలు ఇంకా విచారించడానికి అక్కడ ఏం లేదు నీకు, అంత సంపాదించావు నువ్వు. ఇక్కడ ఉద్యోగం కావచ్చు, ఏమైనా కావచ్చు, మీ బట్టలు తీసివేసి దిగంబరులై గోనె పట్ట కట్టుకోండి. రమ్యమైన పొలం విషయమై ఫలభరితమైన ద్రాక్ష వల్లు విషయమై వారు రొమ్ము కొట్టుకుందరు. నా జనుల భూమిలో ఆనందపురంలోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తొప్పలు బలురక్కసి చెట్లు పెరుగు. అదే జరిగింది. వాళ్ళు అనుకున్నారు ఇది ఫలభరితమైన భూమి అనుకున్నారు పాప. అదే జరుగుతుంది కూడా. ఇంకా ఏంటి? ఆనంద గృహాలు అనుకున్నారు. ఇంకా ఏంటి? రమ్యమైన పొలం అనుకున్నారు. రమ్యమైన పొలంగా మిమ్మల్ని సిద్ధం చేసిన వారు చేశారు. ఆ శ్రమ కూడా కొంతమంది కొంత లేకుండా లేదా? నువ్వు రమ్యమైన పొలం అవ్వడానికి, నువ్వు ఆనంద గృహంగా తయారవడానికి, ఫలభరితమైన ద్రాక్షవల్లిగా నువ్వు ఉండడానికి వెనకాల పని చేసిన వాళ్ళు చేస్తారు పాపం, మానేస్తారేట. నేనున్నాను, ఎంతోమంది జీవితాలు ఆడి ఆనంద గృహాలుగా ఉండాలని, రమ్యమైన పొలములుగా ఉండాలని, ఫలభరితమైన ద్రాక్షవల్లులుగా ఉండాలని నేను దివారాత్రులు ఇక్కడ మొర పెడతాను, కానీ నీకు ఏమాత్రం కేర్ లేదు, నీకు ఏమాత్రం జాగ్రత్త లేదు, నీకు సుఖాశక్తి నిశ్చింత
నిర్విచారం నీకు నిచ్చింత నిర్విచారం సుఖశక్తి నిశ్చింతగా ఉన్నాం సుఖశక్తి సుఖం ఉంది మనకి కావాల్సినంత మనం సంపాదించాం ఎలా పడితే అలాగా సో మనం తినేద్దాం పడుకొని పోదాం ఇంకేంటి అప్పుడేం జరుగుతుంది రమ్యమైన ఫల పొలము విషయమే ఫలభరితమైన ద్రాక్షవల్లుల విషయమే వారు అక్కడ లేవు ఎందుకు నీకు సుఖం పెరిగిపోయింది నీకు నిశ్చింత పెరిగిపోయింది అక్కడ రమ్యమైన పొలం లేదు ఫలభరితమైన ద్రాక్ష తీగ లేదు అక్కడ నీ హృదయమే దరిద్రమైపోయింది ఇంకా మరి నీ చుట్టూ అలాంటిది ఎట్లుంటుంది ఆ పరిస్థితి నీకే ఏమాత్రం డెడికేషన్ లేదు అక్కడ ప్రార్థనా జీవితం లేదు ఉపవాసం లేదు ఏమాత్రం భయం లేదు బెంగ లేదు భీతి లేదు దేవుడు అంటే భయం ఎప్పుడో వదిలేసావు నీ హృదయం నిండా ఇంకా దరిద్రం కంపు దౌర్భాగ్యం ఎంతసేపు సుఖం నిశ్చింత ఇంకా అక్కడ రమ్యమైన పొలం లేదు ఫలభరితమైన ద్రాక్షవల్లి కూడా లేదు ఎండిపోయిన తీగలు ఎండిపోయిన పరిస్థితి రమ్యమైన పొలం విషయంలో ఎక్కడ చూసినా ఏంటి ఉంది ఎండిపోయిన నేల ఎండిపోయిన పరిస్థితి ఆనందపురంలోని ఆనంద గృహంలో అన్నిటిలో ముండ్ల తుప్పలు ఆనంద గృహం ఇదండి నీతిమంతుల గృహంలోంచి ఏమి వినబడతాయి ఉత్సాహ సంతోష సునాదాలు ఎప్పుడు నీ హృదయం ఫలభరితంగా ఉన్నప్పుడు హృదయంలోంచి అవి వస్తాయి మీకోసం మంగళార్చేవారు ప్రార్థించేవారు మీకోసం గోజాడేవారు కన్నీరు కార్చేవారు లేరు అలా చేసేవాళ్ళు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి ఇదంతా దోచుకొని ఇదంతా తీసుకొని సుఖం నిశ్చింత ఇంకా సుఖాశక్తి ఇవి ఉన్నోళ్ళే ఉన్నారు అక్కడ ఇప్పుడు పొలం కోసం ఎవరు పని చేస్తారు ఆ ఫలం పొలం ఫలభరితంగా ఉండాలని ఎవరు పని చేస్తారు నీకు ఎంతసేపు సుఖాశక్తి నిశ్చింత నిర్విచారం ఎందుకు సంపాదించాను కావాల్సినంత సంపాదించి పెట్టేసుకున్నాను ఆ సంపాదన చూసి నీకు ఎంతసేపు కానీ నీ హృదయంలో ఏమి పెరుగుతున్నాయి ఏం పెరుగుతున్నాయి తొప్పలు